సార్ రంగగారు మరణించిన తర్వాత అదే తరహాలో ఆ తర్వాత వంగవీటి అభిమానులు అందరికీ కూడా నాయకత్వం వహించారు మీ సోదరుడు వంగవీటి శంతన్ కుమార్ గారు రాధారంగ మిత్రమండలి అధ్యక్షులుగా కొనసాగారు ఒక మాస్ ఫాలోయింగ్ సంపాదించారు రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి శంతన్ కుమార్ గారు ఒక్కసారిగా ఎందుకు రాజకీయాల్లో కూడా స్తబ్దుగా అయిపోయారు శంతన్ కుమార్ గారు భయపడ్డారా శంతన్ కుమార్ గారు భయపడటం అనేది చాలా ఒక పెద్ద జోక్ కిందనుకోవాలి ఎందుకంటే చిన్న వయసులో మా అందరిలో కన్నా పెద్దోడు మా చాలా చాలా ధైర్య సాహసాలతో ఆర్గనైజేషన్ని వయసులో చిన్నోడైనా కానీ భుజస్కంధాల మీద వేసుకుని ఒక పక్క వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే చేస్తున్నా ఇక్కడ రత్నకుమారి ఎమ్మెల్యే చేస్తున్నా ఆర్గనైజేషన్ నడపడం అనేది చాలా ఇంపార్టెంట్ దానికి దాన్ని తన భు మీద వేసుకుని వయసులో చిన్నవాడైనా పెద్దవాళ్ళందరి యొక్క గైడెన్స్తో చాలా గొప్పగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు పోరాడాడు కానీ తర్వాత అతని ఎదుగుదలకి అనేక రకాల అడ్డంకులు వచ్చినాయి అంటే ముఖ్యంగా ఇటు రాజకీయంగా ఎదుగుదలకు ఎవరు కూడా అవకాశం ఇవ్వకపోవటం పార్టీలు కూడా అవకాశాలు ఇవ్వలేదు తర్వాత అతని మీద విపరీతంగా ప్రాణహాని ఎక్కువైపోయింది అంటే అటాక్లు ఒక దాదాపు ఐదారు సార్లు అతని మీద ప్రాణ పరిస్థితుల్లో వెళ్ళే చంపాలని చంపడానికి ఎవరై ఉంటారు రాజకీయంగా ఎదుగుదలకి సహజంగా ఒకటే అసలు మా కుటుంబాన్ని పూర్తిగా పూర్తిగా చంపేయాలని చెప్పి రంగాగారు చనిపోయిన తర్వాత అదే రోజున నేను ఇంతకుముందు కూడా చెప్పాను గవర్నమెంట్ హాస్పిటల్లో రంగా గారి యొక్క భౌతికాయం ఉన్నప్పుడే కుదిరినంత వరకు అందరిని చంపేయండి అని చెప్పని పోలీసుల ద్వారా కాల్పులు జరిపించినటువంటి సంఘటన ఆ రోజు జరిగింది దాన్ని అందరూ కూడా వచ్చి తర్వాత కండి అక్కడి నుంచి ఒక్క వ్యక్తి ద్వారా ఫోన్ చేయించాము అతనే కర్ణాటక రామ్మోహన్ రావు ఆ రోజు కర్ణాటక రామ్మోహన్ రావునైనా అక్కడ ఉండటం ఆయన ద్వారా ఎస్పికి అదే హాస్పిటల్ నుంచి హాస్పిటల్ టెలిఫోన్ నుంచి ఇక్కడ వీళ్ళ మీద అటాక్ చేస్తున్నారు అని చెప్పని ఆయన ద్వారా ఫోన్ చేస్తే దీనిలో టీడీపీ వాళ్ళు పోలీసుని దగ్గరుండి కాల్పిస్తున్నారని చెప్పి చెప్పినందుకు అప్పుడు ఆయన వైర్లెస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దాన్ని ఆపడం జరిగింది అంటే రంగా గారు చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహం ఉన్నప్పుడే మీ కుటుంబాన్ని అంతం చేయాలని టీడీపీ పూర్తి స్థాయిలో అసలు ఆ కుటుంబంలో ఎవరు మిగలకూడదు అనేది వాళ్ళ ఆలోచన సార్ శంతన్ కుమార్ గారికి మీకు ఇప్పుడు ఎలాంటి అనుబంధం ఉంది మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం అతను చేసిన పోరాటంలో నేను చాలా వరకు చదువుకుంటున్న రోజుల్లోనే నేను అతనికి అన్ని రకాలుగా నాకున్న స్థాయిలో నేను నిలబడ్డాను ఒక స్థా ఒక స్టేజ్లో అయితే తన కోసం నేను ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాను కాకపోతే అతన్ని రాజకీయ పరంగా ఎక్కడా కూడా సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల ఇక అతనే దానికి పూర్తిగా పక్కకి పక్కకెళ్ళిపోవడం శంతన్ గారి కాన్వాయ్ రంగ గారి కాన్వాయ్ ఏమాత్రం తీసుకోకుండా ఆ స్థాయికి ఎదిగింది అంటారు నిజమేనా సార్ రెండు వందలు చాలా కష్టపడ్డాడు చాలా కష్టపడ్డాడు తను కూడా అలానే ప్రాణాలకు తెగించే కష్టపడ్డాడు అలానే తిరిగాడు అలానే స్పందన వచ్చింది ఒక మంచి ఊపు వచ్చింది ఇంకా చెప్పాలి అంటే ఇంట్లో కూడా శత్రువులు పెరిగారు దాంతో కొంచెం ఇబ్బందులకు గురయ్యాడు సో మీ కుటుంబంలోనే మళ్ళీ అయితే మీ అన్నయ్యని ఎమ్మెల్యేగా చూడాలని అప్పట్లో మీరు తాతహలాడారు అని అంటారు నిజమేనా సార్ చాలా అసలు చెప్పాను కదా అతను ఎమ్మెల్యే అయితే మళ్ళీ మా ఆర్గనైజేషన్ పూర్తి స్థాయిలో నిలబడుతుందని చెప్పనే నేను అన్ని రకాలుగా తనతో పాటు చదువుకుంటున్నా కూడా తను ఎన్నోసార్లు చెప్పాడు వద్దు ఇది చాలా ఇబ్బందిగా ఉంది నువ్వు ఎక్కువ తిరగొద్దని కూడా నన్ను హెచ్చరించాడు అయినా కూడా నేను తన కోసం తిరగటం ఆయనను గానీ ఎమ్మెల్యేని చేస్తే అంటే రాజకీయ పరంగా ఒకసారి ఒక అడుగు పడితే ఏమవుతుందంటే వెళ్తారు కదా ఇంకా ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే మనం సహాయం చేయ సహాయం అనేది ఒక స్థాయి వరకు చేయగలం అది మనకున్నటువంటి ఆర్థిక సోమతను బట్టి కానీ రాజకీయ పరంగా ఏమవుతుందంటే మనం న్యాయం చేయగలుగుతాం ఒక శాసనం చేయగలుగుతాం శాసనం చేయగలుగుతాం ఒక న్యాయం చేయగలుగుతాం నిజమైనటువంటి సర్వీస్ అనేది మనం కరెక్ట్గా ఇవ్వగలుగుతాం అనేది ఆలోచన అందుకే ఆయన ఎమ్మెల్యే అయిపోతే బాగుంటుంది అనేది మా అందరి యొక్క కోరిక ప్రయత్నం చేశాం దానిలో ఆశించిన వాళ్ళలో నేను ఒకడిని ఇప్పుడు ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు సో మీరు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళాలని మీ అన్నయ్య కుమార్ గారి నిజంగా కోరుకుంటారా ఇప్పుడు తప్పనిసరిగా కోరుకుంటాడు అతను ఆ స్థానంలో ఉండాలని కోరుకుని తన కోసం ప్రాణత్యాగానికి నేను సిద్ధపడినటువంటి వాడిని నేను ఎదగటం అనేది తప్పనిసరిగా కోరుకుంటాడు అతను కాకపోతే జాగ్రత్తలు చెప్తాడు జాగ్రత్త నేనే చాలా ఇబ్బందులు పడ్డా చుట్టుపక్కల నమ్మకమైన వాళ్ళు పెట్టుకోవాలి ఎవరిని నమ్మటానికి లేదు ఎందుకంటే తను దెబ్బలు తిన్నాడు కదా అవును అలాంటివి అప్పుడప్పుడు హెచ్చరిస్తుంటాడు సో మీ అన్నయ్య సంతన్ గారికి మీకు మంచి అనుబంధం ఉంది మీకు సలహాలు సూచనలు ఇస్తుంటారు తప్పనిసరిస్తారు కానీ ఎక్కడ మీరు ఎక్కడ పబ్లిక్లో కనిపించరు కదా సార్ కలుస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు ఎక్కడ ఈ మధ్య కాలంలో పది సంవత్సరాల నుంచి మీ పెళ్లి ఫోటోలో మీ అన్నయ్య సంతన గారు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నటువంటి ఫోటో మాత్రమే వంగవీటి అభిమానులకి కనపడతా ఉంది ఆ తర్వాత ఎక్కడ కూడా మీరు కలిసిన సందర్భాలు ఎక్కడ ఫోటోలు కూడా ఎక్కడ లేవు కదా సార్ అసలు మా కుటుంబంలో ఎప్పుడు కూడా పెద్దగా కలుసుకు మేము ప్రజా జీవితంలోనే చాలా కాలం గడిపేస్తుంటాం మే మాకు మేముగా కలుసుకోవడం అట్లా అంటే రంగాగారు రాజకీయం ఎదుగుతున్నప్పుడు రంగాగారు అన్నదమ్ములు ఉన్నటువంటి ముగ్గురు ఆ రోజున ఎక్కడ కనిపించలేదు కానీ అండగా ఉండేవాళ్ళు సమయం వచ్చినప్పుడు పలకరించేవాళ్ళు మా